రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో మనందరినీ ఇంకొంచెం నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కొత్త టీం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు. ఆపు, బర్రె భరతనాట్యం చేసినట్టుంది. అమ్మ డాన్స్ అక్కడ నేర్చుకుంది నాన్న. గేదెను పాలు పిండడానికి వెళ్ళినప్పుడు అది ఇవ్వకుండా ఎగురుద్ది కదా, అది చూసి నేర్చుకుంది. ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తా అండి. అమ్మని చూస్తూ చూస్తూ ఎలా పెళ్లి చేసుకున్నావు నాన్న? ఆకలి వేసినప్పుడు పులిహార కూడా బిర్యానీ లాగే కనపడింది. అప్పట్లో నా గంటకి అలాగే కనపడింది, తినేసా. తినిన తర్వాత తెలిసింది కల్తీ అని. కాలం గాలం వేస్తే సముద్రంలో ఫిష్, స్టార్ హోటల్లో డిష్ అయిందంట. అట్టుంది నా పరిస్థితి. నీ పెళ్ళైన కొత్తలో మెమరీస్ ఏమన్నా చెప్పినా? అబ్బో మామూలుగా లేవు మెమరీస్, పెళ్ళైన కొత్తల్లో రోజుకు 10 మంచాలు ఇరిగాయి. తప్పుగా అనుకోకండి, ఇది ఒక్కటే పడుకోవటం వల్లే. వంశలు పడుకున్నాక నీ పక్కన నాకు ప్లేస్ ఉంటదా? ఏమండి, మనకు ఒక అమ్మాయి ఉంది, ఆ సంగతి మీరు మర్చిపోకండి. అది బండల మీద చాప పరవటం వల్ల పుట్టిన పాప. నేను ఇలా అయితే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏదో అంతరిక్షంకి వెళ్తానన్నట్టు 5 నిమిషాలకు ఒకసారి పుట్టింటికి వెళ్తా, కుట్టింటికి వెళ్తా. అక్కడ నేను మేపలేకే కదా, నా మీద కుదిలేరు. నీకు దండం పెడతానే అనసూయ కారు ఆడి అన్నా నేను నీకు డాడీ అన్నా ఎవడూ నమ్మడు. అలా అనకండి, మన అమ్మాయి బంగారం. హలో, నేను మీకు నెక్లెస్ ఒకటి చెప్పాను కదా, అది క్యాన్సిల్ చేయండి. దేనికండి? బంగారం అన్నా ఒక కరిగించి చేయించుకో. దీన్ని చూడండి ఒకసారి, నీలాంటి వడ్ల బస్తాకి నాలాంటి వడ్ల గింజనిచ్చి పెళ్లి చేస్తే ఇలాంటి కల్తీ కూతురు కాక ఎవరు పుడతారండి? ఎందుకండి అలా తిడతారు? ఎట్టక ఏం చేయమంటావే, నీ ముందు నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? లారీ ముందు స్టీరింగ్ లో ఉన్నాం అంటున్నారు. అంత లారీని లాగేది స్టీరింగ్ కదండి. ఆ స్టీరింగ్ అయినా ఎన్నాళ్ళు లాగితే తిప్పి 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 తుప్పు పట్టిపోయింది మొత్తం. దీనికి పెళ్లి చేయలేక చచ్చిపోతున్నా. పెళ్లి చూపులు కూడా ఎవడో వస్తాడు, దీన్ని చూస్తాడు. అమ్మమ్మ గారు కొంచెం అమ్మాయిని తీసుకొస్తారా అంటున్నారు. నాన్నగారు ఏమండి, మన పాపకి నాగశౌర్య గారితో పెళ్లి చేయాలి. ఏమ్మా చేసుకుంటావా? చేసుకుంటాను. చెప్పు తీసుకుంటా. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ గా ఉంటాడు. మరి నేను చైనా ఫోన్ కి చెల్లెల్లా ఉంటావు. ఈ ఫ్యామిలీ నేను తట్టుకోలేకపోతున్నానండి, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. డైరెక్ట్ కమ్ ఆన్ గైస్. నాన్నగారు ఒక్క నిమిషం. సారీ అన్నయ్య. ఉరేసుకుంటే చచ్చిపోతావా? అబ్బే లేదు, చెంచలు కూడా జైలుకు పోతామే. ఏమ్మా చచ్చిపోక ఎక్కడికి పోతాం? ఏమండి చాలా భయంగా ఉందండి. నాకు మాత్రం ఉత్సాహంగా ఉందా? నాన్న నీకు అమ్మకి అన్ని కోరికలు తీరిపోయి ఏ కోరిక తీరిపోకుండా చచ్చిపోవాలా నాన్న? నీ కోరికలు తీర్చేవాడు దొరకే కదా ఈ బాధ. నాకు పెళ్లి అవదా నాన్న? ఎందుకైంది? మ్యూజియంలో పెట్టాల్సిన మొహం మనుషుల మధ్య తిరిగి తేడాయిద్దండి పెళ్లి. చచ్చిపోతే నరకానికే వెళ్తామండి. నరకం నాకేమన్నా కొత్త? నిన్ను చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాగా. చిన్న కోరిక అండి. ఏంటది? పాప పెళ్లి చూసి చచ్చిపోదామండి. అంటే అది ఎలాగో తీరదు, నువ్వు బతికిపోదామనేగా. ఏమండి సుబ్బారావు గారు, ఏం చేస్తున్నారండి? పానీపూరి చేస్తున్నారా? పార్సిల్ కట్టమంటావా ఇక్కడే తింటావా? నిన్ను తగలయ్యారే దింపండి. ఇక్కడనే దింపాలి, అక్కడ దిగు దిగు. ఏంటండి సుబ్బారావు గారు, ఏంటిదంతా? ఏం చేయమంటారండి, ఒక్కగాను ఒక కూతురు మంచి సంబంధం దొరికి చావట్ల. ఇంతవరకు ఒక మంచి సంబంధం కూడా రావట్లేదా? అవతల వాళ్ళు కూడా మంచి సంబంధమే కావాలంటున్నారు, ఎట దొరుకుద్ది? అయినా దీన్ని అనాలండి, ఏమో సమంతా పుట్టింది అనుకుంటే షావుకారు జానకి పుట్టింది. ఏమండి అయినా నా మీద మీకు ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఇది ఎక్కడి నుంచి పుట్టింది? గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసావా? ఆగండి, ఎందుకండి మీరు కొట్టుకుంటారు? ఏ నువ్వు కొట్టుకుంటావా ఏంట్రా? నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి అచ్చం హీరో లాగా ఉంటాడు. ఆయన హీరో, నువ్వు మ్యారేజ్ బ్యూరో. మీ ఇద్దరు కలిసి మమ్మల్ని పంపించరుగా ఏ ఊరు?
ఊరుకోండి, అలాంటిదేం లేదు. ఇవాళ సాయంత్రమే పెళ్లి చూపులు, నేను వెళ్ళి అబ్బాయి చెప్పి వాళ్ళని పంపిస్తాను, మీరు రెడీ ఉండండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. వెళ్ళి చెప్తా. సూపర్. ఈ మొహం ఎలా పెట్టారో తెలుసా? ఎలా పెట్టావు? అచ్చం నా మొహం లాగా పెట్టారు. అలాగే నాన్నగారు. ఏమే నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వు మేనేజ్ చెయ్యి, వచ్చేవన్నీ నేను మేనేజ్ చేస్తా. ఓ రా ప్రభు. పెళ్లివారిల్లా? అబ్బే లేదు, ప్రభాసీలు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. ఎల్లు ఎవడ్రా నువ్వు పెళ్లివారింటికి వచ్చి మళ్ళీ పెళ్లివారిల్లా అని అడుగుతాడు ఏంటండి? లోపలికి రావచ్చా? ఎందుకు ఆ తలుపులకు మేకులు కొట్టేసేలా ఒక 90 రూపాయలు ఇస్తారు. ఎందుకండి అంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ వస్తే బీపీ తెచ్చుకోక బియ్యం తెచ్చుకుంటారా అండి? ఏం మాట్లాడుతున్నాడు? సిగరెట్ అలవాటు ఉందా? అబ్బే అమ్మో లేదండి. మందు అలవాటు ఉందా? అమ్మో అసలు ఎప్పుడు? అమ్మాయిల అలవాటు అది మాత్రం లేదని చెప్పకు, అది ఖచ్చితంగా ఉంది. ప్రపంచం మొత్తానికి తెలిసిన పనికి మాలిన నిజం అది. పాపం మీరు అలా అంటున్నారు కానీ నేను అలాంటి వాడు కాదండి, చాలా మంచి ఉండండి. అది నిద్రలో కలవరించడానికి బాగుంటది, ఇది బయట చెప్పడానికి బాగోదు. ఇట్లాంటి ఏంటి ఈ చీరను చూస్తే మీకేమనిపిస్తుంది? దాంతో నీకు ఊరేయాలనిపిస్తుంది. సుధీర్ గారు మీరా? అబ్బే లేదు, చంద్రబాబు గారు సుధీర్ బాబు లాగా వచ్చారు. కళ్యాణ్ ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అలాంటప్పుడు ఆయనే చేసుకోపోయావు, నన్ను ఎందుకు చేసుకున్నావు? ఏంటి 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 దానికి లైన్ వేస్తున్నావా? నీకు అత్త ఇద్దరా, అది నీకు దండం పెడతా. సుధీర్ గారు మీరు కౌంటర్ లేరా? ఈ స్కిట్టుకి బాటసారిని నాకు రాయని కౌంటర్ల కోసం వెతికే అన్వేషణ. నువ్వు లోపలికి చావు. అమ్మాయిని పిలుస్తారా? పెళ్లి చూపులకు అమ్మాయినిగా గాంటీ అమ్మమ్మల్ని పిలుస్తారా? వెయిట్ చేయలేవా? కూర్చో. ఏమే అమ్మాయిని తీసరా? ముసుగు వెయ్యొత్తు మనసు మీద, వయసు మీద ఎగరని పాలి వేగాలతో. అదేంటండి మొహాన్ని ముసుగేశారు? మీరు ఏం పాట వచ్చింది వచ్చేటప్పుడు? ముసుగు వేద్దు మనసు మీద, అందుకే మొహం మీద వేసాం. అది కాదండి మొహానికి ముసుగడం ఏంటండి? కాదండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక మూలన ఎలక చచ్చింది అనుకో, ఏం చేస్తారు? గుడ్డ కప్పుతాం, అందుకే కప్పాం. అది కాదు సార్, ఏదిగో ఈ చేయి చూస్తే. మీకు నిజంగా ఒక మనసు ఉంటే ఆ ముసుగు గురించి అడక్కడ మీకు దండం పెడతా. మీకు నిజంగా ఒక మనసు ఉంటే. నాకు అర్థమైంది, అర్థమైంది. కాదండి ఈ చేయి చూస్తే మొత్తం అంతా ముడతలు ముడతలుగా ఉంది. ఏమర్థం? అమ్మ యూత్ కదా, టాటూలు వేయించుకొని వేయించుకొని అట్ట వాడిపోయింది అంతే. చెయ్యాలా ఉంటుందో మొహం కూడా అలాగే ఉంటుంది. అరే మొహం విషయంలో ఏ మాత్రం డౌట్ లేదు, అమ్మాయి మొహం అచ్చ నా మొహంలాగే ఉంటుంది. ఓకే కదా, అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? పాటలు వచ్చా? పాటల పోటీల్లో ఒక వెండి పథకం ఒక బంగారు పథకం గెలుచుకుంది. ఒకే కాంపిటీషన్ లో వెండి బంగారం ఎలా వచ్చింది? పాట పాడినందుకు వెండి పథకం, పాట ఆపినందుకు బంగారు పథకం. అది కాదు ఇంకేమైనా వచ్చా అమ్మాయికి? ఏం మాట్లాడుతున్నావు? గ్యాస్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం రెండు వచ్చు. మరి వంట ఎవరు చేస్తారు? వీళ్ళ అమ్మ చేస్తారు. ఇంకేమొచ్చు? పాలు తేవటం, కాఫీ పొడి తేవటం. మరి కాఫీ ఎవరు చేస్తారు? వాళ్ళ అమ్మ చేస్తుంది. కాపురం ఇది చేస్తారు, నేను దాంతో చేయాలి. నువ్వు సిగ్గుపడకు చచ్చిపోవాలనిపిస్తుంది. అదేదో పల్లామల్లి అని ఊరంట, రోడ్డు రోలర్ రాలేదని చెప్పి రోడ్లు ఇటు మానేశారు, ఎలాగపోయావా? ఏంటండి అసలు ముసుగు తీసుకు. ఎవరండి మీరు? మాకు తెలీదు. చూస్తారు దానికి ఏంటి బెదిరిస్తున్నావేంటి? మా వెనక నాగబాబు గారు ఉన్నారు. నాగబాబు గారు? మీకు నాగబాబు గారు అంతే, నాకు బాబు. ఐ లవ్ యూ డాడీ. పెళ్లి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ కానీ ఏంటి సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. ఒక పుష్పాన్ని నలిపేశాడే, పుష్ప పాటలు ఎంజాయ్ చేశాడే.
అల్లుడు దొరికేశాడు. బాగుంది, చాలా బాగుంది. షూటింగ్ లో చిన్న చిన్న డైలాగ్స్ చాలా కష్టంగా ఉంటాయి, ఇంత పెద్ద స్కిట్ ఎలా గుర్తుపెట్టుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి. యాక్చువల్లీ ఆది కంగ్రాచులేషన్స్ అండి, ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఫస్ట్ టీమ్ లీడర్ అండ్ రాజు గారు చాలా ఫన్నీగా ఉండింది మీ స్కిట్ కి. మీ డైలాగ్స్ హీరో నేను చూసాను, 31st నైట్ కూడా మీరే చేయించారు ఆ స్కిట్ మొత్తం. సో సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్, ఆల్ ది బెస్ట్. కంటిన్యూస్ గా నవ్వాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. అసలు నిజంగా హైపర్ ఆది రాజుగారి పర్ఫార్మెన్స్. పిందెలనే ముదిరిపోయి ఇలాంటి కూతురు పుడితే ఏం చేయాలి, పెళ్లి చేయలేక ఉరి చేసుకోవాలి. కానీ మంచి బక్రాన్ పట్టారు రోజా గారు. ఐ డోంట్ థింక్ హిస్ అ బక్రా రోజా గారు, ఐ థింక్ తెలుసుకునే బక్రా అవుతాడు, అవుతున్నట్టు నటిస్తూ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. మరి డాడీ ఆది డైలాగ్ పంచేసి అదిరిపోయింది చాలా నీట్ గా, దాంతో నీ పంచెస్ తోటి స్కిట్ ని అట్లా పైకి లేపేశాం, చాలా బాగా చేసాం. సో సుధీర్ హైలైట్ అయ్యాడు మీ టీమ్ కి, నైస్ స్కిట్, కీప్ ఇట్ అప్.